పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా జనసేనను వ్యూహాత్మకంగా ముందుకు నడిపే పనిలో పడ్డారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే జనసేన పార్టీ రాజకీయాలకు పదును పెట్టేస్తున్నారు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీ చవిచూసిన పరాజయం తర్వాత అసలే అంతంత మాత్రంగా ఉన్న కమలంతో దోస్తీకి మంచి ముహూర్తం చూసి కట్టిఫ్ కొట్టేయడమే బెటర్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి రావడం ఒక రకంగా కొంత కష్టమైన పనే అయినప్పటికీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందుగా ఈ విడాకులు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనను విడిచి వెళ్తే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గత ఎన్నికల్లో అర్థం చేసుకున్నారు. ఎప్పుడు పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని బాబు గత ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయి ఒక పక్క బీజేపీని మరో పక్క పవన్ కళ్యాణ్తోనూ కలిసి వెళ్లకుండా ఘోరంగా దెబ్బతిన్నారు. అయితే ఎలాంటి దిక్కుమాలిన పరిస్థితి వచ్చినా 30% పైబడే టీడీపీ ఓటు బ్యాంకు ఒకప్పటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. లేదా బీజేపీని వదిలైనా పవన్ కళ్యాణ్తో ప్రయాణించేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు. జనసేన కలిస్తే మరో 7 నుంచి 10% ఓట్లు కలుస్తాయని, దీనికి బీజేపీ కూడా జత కలిస్తే ఫ్యాన్ రెక్కలు విరిచేంత బలం పుంజుకుంటుందన్నది బాబు ఆలోచన అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పెరుగుతుందని, వీటన్నిటి శాతం పెరిగితే అధికారానికి చాలా దగ్గరవుతామన్నది ఆయన అంచనా అని ఆ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. సరిగ్గా అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ కూడా లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన గతంలో లేని విధంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి, విశాఖలపై పవన్ కళ్యాణ్ పార్టీ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇక్కడ బలమైన జనసేన అభ్యర్థులను టిక్కెట్లు ఇప్పించేలా ఒప్పందం చేసుకుని గతంలో చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆలోచనగా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫార్ములా జగన్ సంక్షేమ సునామీని తట్టుకొని నిలబడుతుందో లేదో చూడాలి. అయితే 100% అందరికీ న్యాయం చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. సొంత పార్టీలో అసంతృప్తులు, వెన్నుపోట్లు లేకుండా చూసుకోవడం రాజకీయాల్లో కష్టమే. జగన్ ఎంతటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా 51% ఓట్లతో అధికారంలోకి వచ్చినా దాని ప్రభావం దీర్ఘకాలం కొనసాగించడం కష్టమే అన్నది విపక్షాల అంచనా. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయాల్లో ఏమి జరగనుందో. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.